హాయ్ గాయ్స్, అండ్ ఇప్పుడు మాట్లాడదాం కొన్ని రెస్లింగ్ అప్డేట్స్ గురించి. అండ్ చాలా అప్డేట్స్ ఉన్నాయి ఈ వీడియోలో. ఫస్ట్ వచ్చేసి స్మాక్ డౌన్. సో స్మాక్ డౌన్ 2 అవర్స్ నుంచి 3 అవర్స్కి మూవ్ అవుతుంది జనవరి 1 నుంచి యూఎస్ఏ నెట్వర్క్లో. సో మా అందరూ తెలిసిందే జనవరి 1 నుంచి నెట్ఫ్లిక్స్కి వెళ్తుంది WWE Raw. సో అందువల్ల యూఎస్ఏ నెట్వర్క్లో 3 అవర్స్ షో ఉండదు, కాబట్టి స్మాక్ డౌన్కి ఒక ఎక్స్ట్రా అవర్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇవ్వడమే కాదు, అది కన్ఫర్మ్ కూడా ఆల్మోస్ట్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. సో జనవరి 1 నుంచి స్మాక్ డౌన్ 3 అవర్స్గా మారబోతుంది. సో చాలా ఇంట్రెస్టింగ్ థింగ్, అండ్ అంతేకాకుండా ఫ్యాన్స్కి ఎస్పెషలీ టాలెంట్స్కి కూడా హ్యాపీ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక అవర్ ఎక్స్ట్రా యాడ్ అవ్వడం ద్వారా టాలెంట్కి ఎక్కువ టైం దొరుకుతుంది, అండ్ వాళ్ళ మీద ఫోకస్ కూడా ఎక్కువగా పెరుగుతుంది, అండ్ ఎక్కువ స్టోరీ లైన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో నాకైతే ఎప్పుడూ ఇష్టమే లాంగర్ ప్రో రెజ్లింగ్ షోస్. సో 3 అవర్స్ ఐఎమ్ ఆల్ ఇన్ అని చెప్పుకోవచ్చు. సో జనవరి 1 నుంచి స్మాక్ డౌన్ 3 అవర్స్ కాబోతుంది. అండ్ అంతేకాకుండా లూచా బ్రోస్, మన తెలిసిందే పెంటా అండ్ రే ఫీనిక్స్, అఫీషియల్గా WWEకి మల్టీ ఇయర్ డీల్ అయితే సైన్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళిద్దరూ వెటరన్ ట్యాగ్ టీమ్. సో ఆల్మోస్ట్ 20+ ఇయర్స్ ఆఫ్ ట్యాగ్ టీమ్ ఎక్స్పీరియన్స్ వీళ్ళకు ఉంది. సో వీళ్ళు NXTకి పోరు, డైరెక్ట్లీ మెయిన్ రాస్టర్లో డెబ్యూ చేస్తారు లూచా బ్రోస్. సో మరి లూచా బ్రోస్, పెంటా అండ్ రే వాళ్ళ పేర్లు అలాగే ఉంటాయా, లేకపోతే ఏమన్నా కొత్త పేర్లతోనే వస్తారా మెయిన్ రాస్టర్లో డెబ్యూ చేస్తే, మరి రాలోకి వస్తారా స్మాక్ డౌన్లోకి వస్తారా అనేది అయితే చూడాలి. అండ్ అంతేకాకుండా కెన్ షేమ్రాక్, WWE ఫార్మర్ సూపర్ స్టార్, సో తను లెజెండ్స్ డీల్ అయితే సైన్ చేయడం జరిగింది WWEకి. సో లెజెండ్స్ డీల్ ఎలాగ ఉంటుంది అంటే నార్మల్ WWE కాంట్రాక్ట్ కాదు. సో లెజెండ్స్ కాంట్రాక్ట్ ఓన్లీ స్పెషల్ ఒకేషన్స్ అప్పుడు లెజెండ్స్ అయితే రావడం జరుగుతుంది. సో యానివర్సరీ షోస్ కావచ్చు, లేకపోతే అన్న స్పెషల్ షోస్ చేస్తే లెజెండ్స్ అయితే వస్తారు. సో ఆ కాంట్రాక్ట్ని అయితే సైన్ చేసిండు కెన్ షామ్రాక్. సో మనకు తెలిసిందే కెన్ షామ్రాక్ ఎంత పవర్ఫుల్గా ఉండనో రాక్ కెన్ షామ్రాక్ ఆ టైంలో. సో చూడాలి మరి కెన్ షామ్రాక్ ఎప్పుడు WWE టెలివిజన్లో అపియర్ అవుతాడు అని. తను ఇంతకు ముందు TNAలో రెస్లింగ్ చేసిండు చాలా కాలం పాటు, అండ్ TNA హాల్ ఆఫ్ ఫేమ్లో కూడా ఇండక్ట్ అవ్వడం జరిగింది కెన్ షామ్రాక్. అండ్ నెక్స్ట్ రీసెంట్గా జరిగిన TNA టేపింగ్స్లో జెఫ్ హార్డీ, మనకు తెలిసిందే కదా ఫేస్ పెయింట్ వేసుకొని వస్తాడు జెఫ్ హార్డీ తన మ్యాచెస్కి, అండ్ ఫీల్డ్ ఫేస్ పెయింట్ వేసుకోవడం అయితే జరిగింది బ్రే వైట్కి ట్రిబ్యూట్గా. సో జెఫ్ హార్డీ మన అందరూ తెలిసిందే ఎంత మంచి రెజ్లర్, ఎంత మంచి పర్ఫార్మరు. ఇప్పుడు TNAలో ఉన్నాడు జెఫ్ హార్డీ అండ్ మ్యాట్ హార్డీ, ఇద్దరు హార్డీ బాయ్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ కోసం అయితే వాళ్ళు ఫైట్ చేస్తున్నారు TNAలో. సో మరి TNA ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ అవుతారా ఇంకొకసారి లేదా అనేది అయితే చూడాలి. బట్ వెరీ గుడ్ ట్రిబ్యూట్ అని చెప్పుకోవచ్చు జెఫ్ హార్డీ నుంచి బ్రే వైట్కి ఆ ఫీల్డ్ ఫేస్ పెయింట్ వేసుకొని అయితే మ్యాచ్లో దిగడం జరిగింది. అండ్ అంతేకాకుండా WWE ఒక కొత్త ట్రేడ్ మార్క్ అయితే సైన్ చేసింది. అది నేమ్ ఏంటిది అంటే హార్లెమ్ లీవైస్. సో హార్లెమ్ లీవైస్ అనే నేమ్ మీద WWE ట్రేడ్ మార్క్ చేయడం జరిగింది. సో మరి అది సూపర్ స్టార్కి వినియోగిస్తారా, లేకపోతే ట్యాగ్ టీమ్కి వాడతారా, అసలు ఎక్కడ వాడతాడు ఈ హార్లెమ్ లీవైస్ అనేది తెలుసుకోవాలంటే మనం ఇంకొన్ని డేస్ అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో జాన్ సీనా ఫేర్వెల్ టూర్ అయితే రాబోతుంది, మన అందరూ తెలిసిందే జనవరి 1, 2025 నుంచి. అయితే ఎవరు ఫేస్ చేస్తారు జాన్ సీనాని, చాలామంది నేను ఫేస్ చేస్తా, సీఎం పంక్ అన్నాడు నాకు జాన్ సీనాతో మ్యాచ్ కావాలి, ర్యాండీ ఓటన్ అన్నాడు నాకు జాన్ సీనాతో మ్యాచ్ కావాలి, బ్యారన్ కోర్బన్ అన్నాడు నాకు ఇంకొకసారి జాన్ సీనాతో మ్యాచ్ కావాలి. సో అలా అందరూ అడుగుతూనే ఉన్నారు జాన్ సీనాతో లాస్ట్ టైం మ్యాచ్ ఉండాలి ఉండాలి అని కోడీ రోడ్స్ కూడా చెప్పడం జరిగింది. అయితే ఒక్క మ్యాచ్ అయితే కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ ఉంది జాన్ సీనాతో, అది ఏ మ్యాచ్ అంటే లోగన్ పాల్ వర్సెస్ జాన్ సీనా. సో 2025లో 100% జాన్ సీనా రిటైర్మెంట్ టూర్లో లోగన్ పాల్ వర్సెస్ జాన్ సీనా ఈ మ్యాచ్ అయితే ఫిక్స్డ్ అని చెప్పుకోవచ్చు, జరుగుతుంది 100%. సో ఆల్రెడీ లోగన్ పాల్ ఒకసారి అడిగిండు ట్రిపుల్ హెచ్ని తన బర్త్డే సందర్భంగా నాకు జాన్ సీనాతో మ్యాచ్ కావాలి అని. సో ఆ కోరిక లోగన్ పాల్కి నెక్స్ట్ ఇయర్ అయితే నెరవేరుతుంది 2025లో. సో మనకు తెలిసిందే లోగన్ పాల్ ఎంత మంచి రెజ్లింగ్ పర్ఫార్మరో. సో తనకున్న ఫ్యాన్ బేస్ కావచ్చు యూట్యూబ్లో, లేకపోతే అవుట్ సైడ్ WWEలో, అండ్ జాన్ సీనా హాలీవుడ్ స్టార్ WWE సూపర్ స్టార్, వన్ ఆఫ్ ద బిగ్ బాక్స్ ఆఫీస్ మ్యాచ్ అయితే అవుతుంది లోగన్ వర్సెస్ జాన్ సీనా. అండ్ నెక్స్ట్ WWE ఒక మిడ్ కార్డ్ ఉమెన్స్ టైటిల్ ని కూడా తెస్తుందంట. సో 100% కన్ఫర్మ్ అయితే అయిపోయింది, వర్క్స్ అయితే నడుస్తున్నాయంట ఆ మిడ్ కార్డ్ టైటిల్స్ గురించి. సో మనకు ఆల్రెడీ మెన్స్ మిడ్ కార్డ్ టైటిల్స్ లో ఇంటర్కాంటినెంటల్ ఛాంపియన్షిప్, యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ ఉంది కదా. సో అలాగే ఉమెన్స్ కి కూడా మరి ఏ టైటిల్ తెస్తారు అండ్ ఆ టైటిల్ కి పేరు ఏం పెడతారు అన్నది అయితే చూడాలి. బట్ రియలీ గుడ్ థింగ్, ఎందుకంటే ఉమెన్స్ డివిజన్ లో ఓన్లీ 2 టైటిల్స్ ఉన్నాయి అండ్ ట్యాగ్ టీమ్ టైటిల్స్ కూడా వచ్చినాయి. బట్ ఈ మిడ్ కార్డ్ టైటిల్ తేవడం ద్వారా ఇప్పుడు ఆల్రెడీ స్టాక్డ్ గా ఉన్న ఉమెన్స్ డివిజన్ కి ఇంకొంచెం ఫోకస్ లభిస్తుంది, అన్న టైటిల్ ఉంటే ఇంకొందరు సూపర్ స్టార్స్ ఎలివేట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది.
నెక్స్ట్ న్యూస్ వచ్చేసి విన్స్ మెక్మాన్ డాక్యుమెంటరీ నెట్ఫ్లిక్స్ లో సెప్టెంబర్ 25 రాబోతుంది. అయితే ఈ డాక్యుమెంటరీ ఫాల్స్ ప్రూఫ్ గా ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఎలాంటి సైట్స్ తీసుకోకుండా నిజాన్ని 100% ప్రజెంట్ చేసేలాగానైతే నెట్ఫ్లిక్స్ చూసుకున్నట్టుగా తెలుస్తుంది. సో రెస్లింగ్ అబ్జర్వర్ జర్నలిస్ట్ డేవ్ మెల్జర్ ని కూడా ఇంటర్వ్యూ చేయడం జరిగిందట. సో తను చెప్పిండు డబ్ల్యూడబ్ల్యూఈ సైట్స్ అయితే ఏం తీసుకోలేదు, నెట్ఫ్లిక్స్ ఎలా ఉందో అలాగే చూపెట్టే ప్రయత్నం అయితే చేసిండు. కొంతమంది డబ్ల్యూడబ్ల్యూఈ పర్సన్స్ కి నచ్చకపోవచ్చు ఈ డాక్యుమెంటరీ, బట్ దట్ ఈస్ ద ట్రూత్ అన్నట్టుగానైతే డేవ్ మెల్జర్ చెప్పడం జరిగింది. సో మరి ఏం చూపెడతాళ్ళు నెట్ఫ్లిక్స్? సో డబ్ల్యూడబ్ల్యూఈ అఫీషియల్స్ ని కూడా కొంతమందిని అప్సెట్ చేస్తుంది అన్నట్టుగా రూమర్స్ అయితే వస్తున్నాయి. సో చూడాలే ఎలాగో ఉంటుంది. అండ్ 6 ఎపిసోడ్స్, 6 1-1 అవర్ ఎపిసోడ్స్ అయితే ఎయిర్ చేస్తుంది నెట్ఫ్లిక్స్ సెప్టెంబర్ 25 నుంచి ఎక్స్క్లూజివ్ విన్స్ మెక్మాన్ డాక్యుమెంటరీలో. సో మరి ఎలాంటి కాంట్రవర్షియల్ టాపిక్స్ ఏరైతే అని అంతేకాకుండా ఒక చిన్న కంట్రీ రెజ్లింగ్ ప్రమోషన్ గా ఉన్న డబ్ల్యూడబ్ల్యూఈని గ్లోబల్ ఆర్గనైజేషన్ గా ఎలాగ మార్చిండు విన్స్ మెక్మాన్ అనేది మొత్తం ఈ డాక్యుమెంటరీలో వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఏఈడబ్ల్యూ కొత్త టీవీ డీల్ గురించి మనం మాట్లాడుకుంటే, ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన ప్రీవియస్ వీడియోలో ఏఈడబ్ల్యూ డైనమైట్ అండ్ ఏఈడబ్ల్యూ కొలిజన్ రెండు టీబీఎస్ అండ్ టీఎన్టీ ఛానల్స్లో వస్తాయి. కాంట్రాక్ట్ రెన్యూ అయ్యే ఛాన్స్ ఉంది టీవీ రైట్స్ ఏఈడబ్ల్యూకి. అండ్ ఇంకొక కొత్త షోను అయితే రాబోతుంది. సో ఏఈడబ్ల్యూ ర్యాంపేజ్ని స్క్రాప్ చేసి ఏఈడబ్ల్యూ షాక్ వేవ్ అనే షోను అయితే తీసుకురాబోతారు. అండ్ ఆ షో మనకి టర్నర్ మీడియా నెట్వర్క్లో కాకుండా FS1లో ఎయిర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఫాక్స్ స్మాక్డౌన్ వచ్చింది కదా, సో వాళ్ళకి సంబంధించి ఛానలే FS1. సో అందులో వస్తుందన్న రూమర్స్ అయితే వస్తున్నాయి. సో అవిటిని స్ట్రాంగ్ గా చేయడానికి టోనీ ఖాన్ కి సంబంధించిన ఒక స్పెషల్ 1 అవర్ షోను అయితే FS1 ఎయిర్ చేసింది, ఏ డే ఇన్ ద లైఫ్ ఆఫ్ టోనీ ఖాన్ అన్నట్టుగా. సో 100% పాసిబుల్లీ ఏడబ్ల్యూ షాక్ వేవ్ కొత్త షో 1 అవర్ గానే ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఇది FS1 లో అయితే వస్తుంది. సో అండ్ గాయ్స్ డబ్ల్యూడబ్ల్యూ ఫార్మర్ సూపర్ స్టార్ జాయా అలీ TNA లో డెబ్యూ చేయడం అయితే జరిగింది. జాయాలీని రిలీజ్ చేసింది డబ్ల్యూడబ్ల్యూ, తనకి ఎక్కువ ఆపర్చునిటీస్ అయితే రాలేదని చెప్పుకోవాలి డబ్ల్యూడబ్ల్యూలో. అండ్ రిలీజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు టీఎన్ఏలో డెబ్యూ చేస్తుంది లీ అనే నేమ్తో జాయా లీ. సో మరి టీఎన్ఏలో అయినా తనకి ప్రాపర్ ఆపర్చునిటీస్ వచ్చి ఒక సూపర్ స్టార్డమ్ వైపు వెళ్తుందా లేదా జాయా లీ అనేది అయితే చూడాలి. అండ్ అంతేకాకుండా రికీషీ రీసెంట్గా మనకి జిమ్మీ ఊసో గురించి అయితే డబ్ల్యూడబ్ల్యూ యూనివర్స్ కి చెప్పడం జరిగింది, ప్రేయర్ చేయండి జిమ్మీ ఊసో గురించి అని. సో చాలా మంది స్పెక్యులేట్ చేసి ప్రేయర్ చేయండి అంటే అయితే జిమ్మీ ఊసోకి ఏమన్నా అయి ఉంటుందా అని, బట్ అలాంటిది అయితే ఏం కాదు. జిమ్మీ ఊసో 100% ఫిట్ గానే ఉన్నాడు. బట్ రికీషీ అకార్డింగ్ టు స్టోరీ లైన్ భాగంగా జిమ్మీ ఊసో గురించి ప్రేయర్ చేయండి అన్నట్టుగానైతే ట్వీట్ చేయడం జరిగింది. సో రియల్ లైఫ్లో తనకైతే ఎలాంటి ఇబ్బందులు అయితే లేవు ప్రజెంట్. అండ్ నెక్స్ట్ డబ్ల్యూడబ్ల్యూ స్టార్ కెవెన్ ఓవెన్స్ ఇంకా డబ్ల్యూడబ్ల్యూతో అయితే రీసైన్ చేయలేదు అంట. ఆల్రెడీ షేమస్ రీసైన్ చేయడం జరిగింది. సో డబ్ల్యూడబ్ల్యూ ఆల్మోస్ట్ ఈ ఇయర్ ఎండ్కి ఎవరెవరు కాంట్రాక్ట్స్ అయితే అయిపోతానో వాళ్ళందరినీ మళ్ళీ రీసైన్ చేసే ప్లాన్లోనైతే ఉంది ఏఈడబ్ల్యూకి వెళ్లకుండా. ఆల్రెడీ మనకి రికషే కాదనుకుని ఏఈడబ్ల్యూకి వెళ్ళడం మనం చూసినాం. సో అందువల్లనే షేమస్ కాంట్రాక్ట్ కూడా ఇయర్ ఎండ్కి అయిపోతుంది, బట్ ముందే రీసైన్ చేయించింది షేమస్ని. అయితే కెవెన్ ఓవెన్స్ కాంట్రాక్ట్ కూడా ఈ ఇయర్లో ఎండ్ అయిపోతుంది, బట్ ఇంకా రీసైన్ అయితే చేయలేదు కెవెన్ ఓవెన్స్. సో కెవెన్ ఓవెన్స్ గురించి కూడా ఏఈడబ్ల్యూలో చాలా ఇంట్రెస్ట్ ఉంది, చాలా మంది కోరుకుంటారు కెవెన్ ఓవెన్స్ ఏఈడబ్ల్యూకి రావాలి అని. సో మరి కెవెన్ ఓవెన్స్ డెసిజన్ ఎటువైపు ఉంటుంది? ఇంకా రీసెంట్ అయితే చేయలేదు, ఇంకా ఆల్మోస్ట్ మనకి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఇంకా 3 మంత్స్ ఉంది, ఎప్పుడైనా చేసే ఛాన్స్ అయితే ఉన్నాయి. బట్ హ్యాజ్ ఆఫ్ నౌ కెవెన్ ఓవెన్స్ అయితే రీసెంట్ చేయనట్టుగా తెలుస్తుంది. సో అది స్టోరీ గైస్. అండ్ ఇప్పుడు కొన్ని రోజులు అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.